జిల్లా అనంత సాగర్ మండలం ముస్తాపురం గ్రామానికి చెందిన బుజ్జి రాజు అనే వ్యక్తి తమ మేనకోడలు భార్గవి అనే 14 ఏళ్ల బాలిక గత నెల డిసెంబర్ 17వ తేదీ నుండి కనిపించడం లేదని సోమశిల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు వారు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం సోమశిల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు తెలిపిన ఎస్ఐ సుబ్బారావు 10వ తరగతి చదువుతున్న భార్గవి టీవీలో వచ్చే యాడ్స్ చూసి హైదరాబాద్ లోని ఓ స్టూడియో వారికి ఫోన్ చేసి సినిమాలపై సీరియళ్లపై ఆసక్తి ఉందని అవకాశం కల్పించమని తన మేనమామ సెల్ ఫోన్ నుండి ఫోన్ చేసినట్లు అదే రోజు సాయంత్రం ఊరు నుండి దుస్తుల బ్యాగుతో పక్క గ్రామానికి చెందిన ఓ యువకుడి స్కూటర్ లో వెళ్లినట్టు విచారణలో తేలిందని తెలిపారు. ఆ యువకుడిని పోలీసులు విచారించగా భార్గవి తనకు హైదరాబాద్ లో ఉద్యోగానికి ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నానని నెల్లూరు వరకు వదలమని కోరగా తన స్కూటర్ లో నెల్లూరు బస్టాండ్ లో వదిలి వచ్చానని చెప్పడంతో ఎస్ఐ సుబ్బారావు తన సిబ్బందితో హైదరాబాద్ కు ఇన్స్టిట్యూషన్ వారి వద్దకు వెళ్లి భార్గవి ఫోటో చూపించి విచారించగా అమ్మాయి స్టూడియోలో చేరుతానని మాట్లాడిన మాట వాస్తవమేనని ఆ అమ్మాయి ఇక్కడికి రాలేదని వారు తెలిపారు. సినిమా సీరియల్ మోజుతో ఇంటి నుండి వెళ్లిపోయిన ఈ బాలిక వద్ద ఎటువంటి సెల్ ఫోన్ లేదని ఎక్కడ ఉందో ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తున్నామని ఎస్ఐ సుబ్బారావు తెలిపారు. నా పేరు సుబ్బారావు అండి, నేను సోమశిల ఎస్ఐ గా పనిచేస్తున్నాను పోలీస్ స్టేషన్ లో. ఈ నెల 17వ తేదీ నంది మండలం భార్గవి అనే అమ్మాయి, నంది మండలం గోవిందమ్మ వైఫ్ ఆఫ్ వెంకట సుబ్బయ్య వాళ్ళ కుమార్తె, ముస్తాపురం గ్రామంలో వాళ్ళ మేనమామ దగ్గర ఉంటూ ఉండింది. ఆమె ఈ నెల 17వ తేదీ సాయంత్రం 4 గంటలప్పుడు ఏదో బట్టలు తీసుకుని వెళ్ళిపోయింది, కనపడటం లేదని వాళ్ళ తమ్ముడు వాళ్ళ మదర్కి ఫోన్ చేసి చెప్పడంలో వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. ఆ కోణంలో మేము విచారిస్తే ఆ అమ్మాయి ఏదో రాక్ స్టార్ స్టూడియో వాళ్ళకి హైదరాబాద్కి ఫోన్ చేసి ఆమె ఏదో సినిమాల్లో చేరాలనే ఉద్దేశంతోనూ లేదా యాంకరింగ్ నేర్చుకోవాలనే ఉద్దేశంతోనూ వాళ్ళకందరికి ఫోన్ చేసి అడిగింది. అదే కోణంలో విచారిస్తుంటే పాతాళపల్లికి సంబంధించినటువంటి ఒక కుర్రోడు ఆ అమ్మాయిని ముస్తాపురం నుంచి నెల్లూరు దాకా మోటార్ సైకిల్ మీద డ్రాప్ చేశాడని చెప్పి చెప్పడంలో అతను కూడా పిలిపించి విచారించాము. హైదరాబాద్ కూడా పంపించి రాక్ స్టార్ స్టూడియో వాళ్ళతో గాని పక్కపక్క స్టూడియోలో వాళ్ళతో వాళ్ళందరితో కూడా విచారణ జరిపించి మా హెడ్ కానిస్టేబుల్ ని వాళ్ళని పంపించి అమ్మాయి మేనమామతో కూడా తీసుకెళ్లి వాళ్ళందరినీ విచారించడం జరిగింది. ఇంతవరకు అయితే అమ్మాయి ఆచూకీ తెలియలేదు. పూర్తిగా అన్ని కోణాల్లో విచారణ జరిపిస్తున్నాం. తర్వాత విషయాలు ఏమైనా తెలిస్తే విచారణ తర్వాత తెలియపరుస్తాం. అక్క కూతురు, ఆ అమ్మాయి వచ్చేసి వరికుంటపాడు మండలం కృష్ణంరాజుపల్లి గ్రామం. ఆ అమ్మాయి మా అక్క కూతురు, అక్కడే చదువుతుంది. ఆ అమ్మాయి ఇటీవల ఒక నెల క్రితం మా దగ్గరకు వచ్చింది, మా దగ్గరే ఉంటుంది. ఆ అమ్మాయి 17వ తేదీ సాయంత్రం కనిపించకుండా పోయింది. హైదరాబాద్కి సినీ ఇండస్ట్రీకి పోవాలని చెప్పేసి ఫోన్ చేసిందంట. అక్కడికి వాళ్ళు ఫోన్ చేస్తే మీ పేరెంట్స్ని కానీ లేదు మీ మేనమామలు కానీ ఎవరినన్నా తీసుకొని రమ్మని చెప్పారు. చెప్పిన తర్వాత సరే నాకు మా అమ్మ నాన్న ఎవరు లేరు, మా మా మామయ్య పంపారు అని చెప్పి ఫోన్ ఫ్రెండ్స్ని తీసుకొని వస్తానని చెప్పేసి ఫోన్ పెట్టేసింది. తర్వాత ఆ అమ్మాయి ఆ రోజు నుంచి కనిపించడం లేదు. మళ్ళీ మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసాము, ఇక్కడికి రాలేదని చెప్పారు. సోమశిల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కేసు వాళ్ళు తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ అమ్మాయి కనిపించకపోయిన తర్వాత మళ్ళీ మేము ఇక్కడ ఎతికాము. ఎతికిన తర్వాత పాతాళపల్లి ప్రసాద్ అనే అబ్బాయి మా ఊరు నుంచి ఆ అమ్మాయి నెల్లూరు దాకా తీసుకెళ్లాడు. తీసుకెళ్లిన తర్వాత ఆ అమ్మాయిని ఎతికాము, ఎక్కడ కనపడలేదు. ఆ అబ్బాయిని విచారిస్తే నేను నెల్లూరు దాకా తీసుకుపోయి వదిలిపెట్టాను, తర్వాత ఏమైపోయిందో నాకు తెలియదని చెప్తున్నాడు. హైదరాబాద్కి స్టూడియోకి కూడా వెళ్ళొచ్చాము, రాలేదని చెప్పాను.